మిషన్ భగీరథ నీళ్లు తాగి ఇద్దరు మృతి. గద్వాల పట్టణంలో విషాదం. మరో 50 మందికి తీవ్ర అస్వస్థత. బాధితుల్లో 8 మంది చిన్నారులు. మురుగు నీళ్లు కలవడం పాడుబడ్డ ట్యాంకు ద్వారా సరఫరా అనే కారణం అంటున్న స్థానికులు. అచ్చా పాపం. గద్వాలలోని 3 కాలనీల్లో మిషన్ భగీరథ ద్వారా 5 రోజులుగా కలుషిత నీరు సప్లై కావడంతో అవి తాగిన 50 మందికి పైగా తీవ్ర అస్వస్థత గురయ్యారు. వారిలో పరిస్థితి విషమించి నర్సింగమ్మ సీకల్ కృష్ణ అనే ఇద్దరు బుధవారం మృతి చెందారు. కొత్త ట్యాంకుల ద్వారా కాకుండా పాడుబడ్డ పాత ట్యాంకుల నుంచి నీళ్లు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు. కొన్నేళ్లుగా ట్యాంకును క్లీన్ చేయడం లేదని దాని చుట్టుపక్కల మురుగునీటితో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయని చెప్తున్నారు. నల్లా నీళ్లు మురికిగా ఉంటున్నాయని దుర్వాసన వస్తున్నాయని మొత్తుకుంటున్న ఆఫీసర్లు పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరు చనిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. మిషన్ భగీరథ పైప్లైన్ కు డైరెక్ట్ కలిపి గద్వాల మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. కొత్త ట్యాంకులు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కొత్త కనెక్షన్లు అందుబాటులోకి రాలేదు. ఇగో 3 రోజుల నుంచి ఒక్కరొక్కరుగా గద్వాల పట్టణంలోని గంటగేరి వేదానగర్ మోహన్ మల్ల కాలనీకి 5 రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతున్నది. ఈ కాలనీలో అందరూ పేద ప్రజలే కావడంతో నీళ్లు కొనుక్కునే స్తోమత లేక ఈ కలుషిత నీటినే తాగుతున్నారు. 3 రోజుల నుంచి ఒక్కొక్కరుగా 3 కాలనీలకు చెందిన 50 మందికి పైగా వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురై సర్కారు దవాఖానలో జాయిన్ అయ్యారు. వీరిలో గంటగేరి కాలనీకి చెందిన నరసింగమ్మ సీకల్ కృష్ణ పరిస్థితి విషమించడంతో బుధవారం కర్నూలు ఆసుపత్రికి రిఫర్ చేశారు. వీరిద్దరిని అక్కడికి తరలిస్తుండగా కృష్ణ మార్గం మధ్యలో చనిపోగా నరసింగమ్మ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం 40 మంది గద్వాల సర్కారు దవాఖానలో, మరో 10 మంది స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారట. ఇగో ఇది కేసీఆర్. మరి మంచి నీళ్లు తాగితే మా నాయనని యాద్ చేసుకోరా? మరి ఇవి తాగినాడు, వీళ్ళని చంపినోడు మీ నాయనే కదా. ఇలా చంపింది ఎవడు అన్నట్టు? ఇప్పుడు ఇలా చంపింది ఎవడు? కేసీఆర్ చంపిండు. కేసీఆర్ మర్డరర్. మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చి చంపిండు. మిషన్ భగీరథలు పాత ట్యాంకులకి ఈ రంగేశ్ మిషన్ భగీరథ నీళ్లకు పెట్టినటువంటి ఖర్చుతో బిస్లరీ నీళ్లు తాపొచ్చు జనానికి. మంచిగా బిస్లరీ నీళ్లు. ఈ మిషన్ కాక మిషన్ భగీరథ పేరు మీద కనీసం ఒక 20,000 కోట్లు కొట్టేసింది కేసీఆర్. 20,000 కోట్లు దోపిడి. 20,000 కోట్లు పాత ట్యాంకులో కొత్త సున్నాలు వేసి బిల్లులు కొల్లగొట్టి తెలంగాణ ప్రజలారా మన సంపద అంతా సత్యనాశనం చేసిండు కేసీఆర్. ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు. భూములు పోయినాయి, నీళ్లు పోయినాయి, విద్య పోయింది, వైద్యం పోయింది, ఇంకేం మిగిలింది మనకు? ఏం మిగిలింది? ఓ అక్రమ కేసులు మిగులుతాయి, సావులు మిగిలినాయి మనకు. ఆఖరికి ఇప్పుడు కేసీఆర్ చెప్తాడేమో, వీళ్ళ కోసం శ్మశాన వాటిక, వీళ్ళ కోసం ఎంత అందంగా కట్టించినా, వైకుంఠధామం వీళ్ళ కోసమే కట్టించినాయా, కోసుకుంటున్నా అని అంటాడు. మళ్ళా వినడం కూడా అక్కడ పోయి మురువాలే.